ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయం రెండో వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపికల ఆధ్వర్యంలో నాయుడుపేట మున్సిపాలిటీలో ఉన్న 25 మంది కౌన్సిలర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. 10వ వార్డ్ కౌన్సిలర్ జలదంకి వెంకటకృష్ణారెడ్డిని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని రెండవ వైస్ చైర్మన్ కు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. నా మీద నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఇక్కడికి ఇచ్చేసిన మన వార్డు మెంబర్లు 22 మంది, మన శాసనసభ్యుల వారు, మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు జల్దంకి వెంకటకృష్ణారెడ్డి టోటల్ గా 23 మంది సపోర్ట్ చేశారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావాలండి. వెంకటకృష్ణారెడ్డి సన్ దశరామ రెడ్డి గారు ఎలక్టెడ్ అయితే వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి అని నేను నాయుడుపేట మున్సిపల్ కౌన్సిల్ యొక్క వైస్ చైర్పర్సన్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని భారతదేశ సంఘం వారు ఆ ఉత్తర్వులను బేస్ చేసుకుని గౌరవ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ వైస్ చైర్మన్ ఎలక్షన్ జరిపినారు. ప్రసైడ్ ఎస్పీ గారిగా తన నియమించడం జరిగింది. ఆ విధంగానే ఈ రోజు మనం అందరి సహకారంతో ఎలక్షన్ కండక్ట్ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా మీకు తెలుసుంటుంది ఈ ప్రొసీజర్ లో పార్టీ ప్రెసిడెంట్ వారు ఆథరైజ్ చేసిన పర్సన్ శ్రీ చైర్పర్సన్ ఎన్నికను మనకి జే వెంకట కృష్ణారెడ్డి సనాఫ్ జే దశరామరెడ్డి గారిని